Hi friends, nenu recently ga man channel lo nante ee teddy bear ni reverse video laga nenu create chesi pettanu kadandi adi ela chesan anedi chaala mandiki doubt unde undochu aa video chuste ardham avutadi అది ఎలా చేయాలి ఏ యాప్లో చేయాలి అనేది నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి చాలామంది వీడియోస్ని రకరకాలుగా చేద్దాం అనుకుంటారు కానీ అది ఎలాగా అనేది చాలామంది ఎడిటింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట ఆ ఇబ్బంది పడకుండా మనం ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడైతే చూపిస్తాను ముందు మనం ఎడిటింగ్ అనేది వీడియో అనేది మామూలుగా క్యాప్చర్ చేస్తామండి కెమెరాలోని ఇలా ఇసిరినట్టుగా క్యాప్చర్ చేస్తాం అన్నమాట మళ్ళీ రివర్స్లోని తీసుకుంటున్నట్టుగా ఇలాగా క్యాప్చర్ చేస్తాము ఈ రెండు యాడ్ అవుతాయి కదండి ఒకే వీడియోలోని రెండు యాడ్ అవుతాయి దీన్ని మనం ఎలా చేయాలి ఆ యాప్లోకి వెళ్ళి ఏ విధంగా ఎడిటింగ్ చేస్తే మనకు అది వస్తుందా అండి మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను చూసారు కదా చాలా బాగా వచ్చిందండి ఓన్లీ టెడ్డీ బేరనే కాదండి ఈ ప్లేస్లోనే మనం ఏదైనా ఒక ఐటమ్ని కానీ మరొకటి కానీ ఇలా రివర్స్లోనే మనం బాల్ ఇసిరితే మళ్ళీ బాల్ క్యాచ్ రివర్స్లో వస్తుంది కదండి ఆ విధంగానండి ఇక్కడ చూసినట్టయితే యూకట్ అండి యూకట్లోకి వెళ్ళి ఒక వీడియోని అయితే మనం తీసిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని చూసారు కదండి నేను ఏ వీడియో తీసానండి టెడ్డీ బేర్ వీడియో అయితే తీసాను కదండి ఆ ప్లేస్లో మీరు ఏదైనా మంచిగా అయితే ఇంకా క్రియేటివిటీగా ఆలోచించుకోవచ్చు అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పైన స్క్రోలింగ్లోనే మనకి చాలా ఉంటాయండి ఎడిటింగ్ చేసుకోవాలి కానీ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అవన్నీ చూసుకొని చేసుకుంటే ఇంకా మంచిగా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ చూసారు కదండి రివర్స్ అని ఉన్నది కదండి ఈ రివర్స్ అనేది మనం టచ్ చేయాలి రివర్స్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రివర్స్ని ఆ వీడియోని అదే చేసేసుకుంటుంది అనమాట రివర్స్ అయిపోతుంది వీడియో అంటే మనం చేసిన వీడియోని రివర్స్ అవ్వడం అనమాట అంటే మనం ఇసిరితే మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా అనమాట దాన్ని రివర్స్ వీడియో అంటారు ఆ విధంగా మనం ఇందులోని చాలా సింపుల్ మోడ్ అండి అది ఒక టచ్ చేసి మనం చేస్తే ఆటోమేటిక్గా అదే సేవ్ అయిపోతుంది అదే చూపించేస్తుంది అనమాట చూసారు కదా నేను ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసి రివర్స్ పెట్టాను పెడితే ఆటోమేటిక్గా వీడియోని అయితే ఇలా షో చేసింది దాన్ని చక్కగా సేవ్ చేసుకొని మనం యూట్యూబ్లో అయితే మంచిగా అయితే పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా అలా తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్స్తోనైతే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.